అందరికీ నమస్కారం నిరుద్యోగ ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులందరికీ శుభవార్త మీరు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ త్వరలోనే రాబోతున్నటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సమాచారం అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిర్వహణకు గాను టెట్ మరియు డిఎస్ఎల్ను వేరువేరుగా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈసారి టెట్ త్రీని ఆన్లైన్లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నది ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నియంత్రణ కొరకు లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి నిర్ణయ తేదీలను మాత్రం ప్రకటించలేదు నిర్ణయ తేదీలను ప్రకటించకుండానే నిర్వహణ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు తొమ్మిది వేల పైచిలుకు పోస్టులతో డిఎస్సి ట్వంటీ ట్వంటీని నిర్వహించే అవకాశం ఉంది ఏపీడీఎస్ఈ ట్వంటీ ట్వంటీకి సంబంధించి సుమారు మూడు వేల పోస్టుల వరకు స్కూల్ ఎస్టెంట్లు పీజీటీలు టీజీటీలు కలిపి మూడు వందల వరకు ఎస్జీటీలు ఐదు వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఈసారి ఎస్జీటీ పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం మెండుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ట్వంటీ ట్వంటీకి సంబంధించి జిల్లా అధికారులు విద్యాశాఖకు తెలియజేసిన ఉపాధ్యాయ వివరాలు ఎలా ఉన్నాయంటే శ్రీకాకుళంలో ఐదు వందల యాభై విజయనగరంలో నాలుగు వందల డెబ్భై ఒకటి విశాఖపట్నం ఐదు వందల నలభై తొమ్మిది తూర్పుగోదావరి జిల్లా రెండు వేల తొంభై ఏడు పశ్చిమగోదావరిలో ఐదు వందల ఏడు కృష్ణా జిల్లా ఆరు వందలు గుంటూరు ఐదు వందల ఇరవై నెల్లూరు ఐదు వందల డెబ్బై ఐదు అనంతపురం నాలుగు వందల డెబ్భై ఒకటి కడప ఐదు వందల నలభై మూడు కర్నూలు ఒక వెయ్యి ఐదు వందల నలభై ఆరు ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం యూడైస్ గణాంకాల ప్రకారం సేకరించడం జరిగింది అయితే చిత్తూరు జిల్లా మరియు ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ ఖాళీల వివరాలు మాత్రం లెక్క తేలాల్సింది లాక్డౌన్ పూర్తి అవగానే టెట్ నోటిఫికేషన్ టెట్ త్రీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులరా ఆలస్యం చేయకుండా సమయాన్ని వృధా చేయకుండా మీరు తప్పనిసరిగా ఒక్క పోస్టు నాకు రిజర్వ్ అయిపోవాల్సిందే మిగిలిన పోస్టులకు ఎవరైనా ప్రయత్నం లేండి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించే పోస్టులలో ఒక్క పోస్టు నాది రిజర్వేషన్ మిగతా పోస్టులకు ఎవరైనా ప్రయత్నం చేసుకోవచ్చు ఒకటి మాత్రము నాదే సొంతం నాకే సొంతం అన్నటువంటి దృఢ సంకల్పంతో మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది కాబట్టి మిత్రులారా ఎవరు ఎన్ని చెప్పినా అవి అయ్యే పని కాదు ఆ ఇప్పుడే ఏడ జరుగుతాయిలే ఈ కోవిడ్ అనేది ఉంటుందా పోతుందా అసలు ఏం జరుగుతుందో అసలు మనం ఉంటామో ఉండమో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ముందు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఉద్యోగాన్ని నూటికి నూరు శాతము సాధించాలన్నటువంటి తపనతో కృషి చేయండి తప్పనిసరిగా మిమ్మల్ని విజయం వరిస్తుందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాను అంతవరకు సెలవు నమస్తే